ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ బుధవారము. మొదటి పట్టణము కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. దేవుని సంకల్పము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు, మన సోదరుడైన తిమోతి, క్రీస్తునందు విశ్వాసము గల కొలసీలోని మన సోదరులైన దేవుని ప్రజలకు వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి మీకు కృప శాంతి కలుగునుగాక. మేము మీ కొరకు ప్రార్థించినప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకొనుచుందుము. ఏలన యేసుక్రీస్తు పట్ల మీకు గల విశ్వాసమును, దేవుని ప్రజలందరి ఎడల మీకు గల ప్రేమను గూర్చి మేము వినియున్నాము. మీ యొద్దకు వచ్చిన సత్య సందేశమైన సువార్త బోధన వలన మీరు ఆ నిరీక్షణను గూర్చి వినియున్నారు. కావున మీ విశ్వాసమునకు, మీ ప్రేమకు మీ నిరీక్షణ ఆధారముగా ఉన్నది. అది మీ కొరకు పరలోకములో భద్రపరపబడి ఉన్నది. మీరు దైవానుగ్రహమును గూర్చి మొట్టమొదట విని, అది వాస్తవముగా ఏమియో తెలుసుకొనిన నాటి నుండి మీ విషయములో జరిగినట్లే సువార్త ఆశీస్సులనిచ్చుచు విశ్వమంతటను వ్యాప్తి చెందుచున్నది. మన ప్రియతమ సహసేవకుడగు ఎఫ్రాసు నుండి దీనిని మీరు తెలుసుకొంటిరి. అతడు క్రీస్తుకు విశ్వసనీయుడైన మన తోటి సేవకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను గూర్చి మాకు చెప్పియున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనము వరకు. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సిమోను ఇంటికి పోయెను. అప్పుడు సిమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకునిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును విడిచిపోవా ఆదేశింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగ పీడితులైన వారినందరూ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చిచుండిరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తములు ఉంచి వారిని అందరును స్వస్థపరచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడువు అని ఆర్భాటించుచు వెళ్ళిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగి ఉండుట వలన ఆయన వాణిని గద్దించి మాటలాడనీయలేదు. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెతుకుచూ వచ్చి తమ్ము విడిచిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణములో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసియున్నది, అందుకై నేను పంపబడితిని అని పలికెను. పిమ్మట యేసు యూదయా దేశమందలి ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.